Hi friends, welcome to Way to Success Visakhapatnam. So ee roju manam ee video lo intermediate sambandhinchi manaku prabhutvam ichina oka update ento ee roju manam chudamandi. So intavarku maa channel ganaku meeru subscribe chesukokapothe please subscribe our channel. Adhe vidhanga marinni updates kosam pakkane unna bell icon kuda press cheskondi so that meemu further ga pette prati video meeku modatiga notification ostadi. So topic loki velthe ఇక్కడ మనం చూస్తే 9.5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు 33 సెంటర్లలో స్పాట్ వాల్యుయేషన్ మంత్రి సబిత అని చెప్పి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. సో ఇందులో విద్యాశాఖ మంత్రి అయిన సబిత గారు మనకు ఏ అంశాలను తెలియజేశారో చూద్దామండి. సో ఏంటి అంటే ఫస్ట్లీ మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు గతేడాది ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా నెలవారీగా మాత్రమే మనం ఫీజులు అయితే ఇక్కడ తీసుకు అంటే ఈ ప్రభుత్వానికి ఇవి తెలియజేయడం ఏంటి అంటే నెలవారీగా మాత్రమే ఫీజులు అయితే వసూలు చేయాలని చెప్పారు. క్వార్టర్లీ అనే పేరుతో ఫీజు కలెక్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారండి. ఇది ఖచ్చితంగా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే ఇవి గనక అతిక్రమిస్తే చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించారు. అలాగే మనం చూసుకుంటే ఇది వరకు మనం చూసుకుంటే 12 స్పాట్లలోనే వాల్యుయేషన్ అయితే అంటే 12 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ అయితే ఈవిడ అంటే నిర్వహించాలని వీరు అనుకున్నారంట. కానీ ఇప్పుడు మనకు భౌతిక దూరం కూడా పాటిస్తూ పరీక్షలు అయితే నిర్వహణ జరగాలి. కావున 33 సెంటర్లకు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను పెంచడం జరిగిందండి. సో ఇదొకటి. అలాగే మనం చూసుకుంటే తొలుత ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ల వాల్యుయేషన్ జరుగుతోందని మంత్రి సబిత గారు చెప్పారు. దీంతో పాటు మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ పరీక్షలు నిర్వహించలేదని దానిని ఈ నెల 18న అంటే 18వ తేదీన నిర్వహిస్తామని కూడా ఈవిడ చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలను సంబంధించి కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే దాని మీద స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి కూడా వీళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు ఈరోజు తెలంగాణ నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.